టిల్లు స్క్వేర్ 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 అనుకున్నాం కానీ డీజే టిల్లుని మళ్ళీ మళ్ళీ తీస్తే టిల్లు స్క్వేర్ అని నాకు ఇప్పుడే అర్థమైంది సినిమా చూసిన తర్వాత. సినిమాలో సీన్లు చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి, చాలా నవ్వుకుంటాం. ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ సినిమా అంతా ఎంటర్టైన్మెంటే ఉంటుంది, బట్ స్టోరీ కూడా ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇందులో ఏంటంటే డీజే టిల్లులో ఏదైతే ఆ స్టోరీ ఉందో కొన్ని చేర్పులు మార్పులు చేసి టిల్లు స్క్వేర్ అని తీయడం జరిగింది. ఇందులో ఉన్న సాంగ్స్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తాయి, ఇందులో బాగా ఎంటర్టైన్ అవుతాం. ఇందులో మెయిన్గా ఉంటుంది మన అనుపమ, ఆవిడ లుక్స్ వైజ్ కానీ ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ కానీ కిర్రాకి ఎక్కిచ్చేస్తుంది, చాలా చాలా బాగా అనిపించింది. కొన్ని కొన్ని చోట్ల ఏమనిపిస్తుంది అంటే అరే సగం సినిమా మొత్తం డీజే టిల్లే ఉంది కదా అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే సేమ్ చూసిన సినిమాని మళ్ళీ తీయడానికి ఇంత ప్రమోషన్స్ ఇంత ఇది చేయడం ఎందుకు అనే ఫీలింగ్ నాకు. సిద్ధు అన్న కష్టపడ్డాడు, డబ్బులు పెట్టాడు, కాకపోతే ఆ కష్టాన్ని స్టోరీ మీద పెట్టుంటే వేరే ఇలా ఉండేదేమో అని ఫీలింగ్ వచ్చింది నాకు. కొన్ని కొన్ని చోట్ల అరే చూసిన సినిమానే కదా ఏముందిలే, కాకపోతే సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్లో వెళ్ళిపోయింది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటుంది. చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఏడిపించే ఒక సాంగ్ వేసుకొని వచ్చేస్తుందన్న ట్విస్ట్. ఆ ఒక్క సీన్ మాత్రం నాకు చాలా అంటే చాలా హైలైట్ అనిపించింది సినిమాలో. థియేటర్కి రండి, ఖచ్చితంగా మీరైతే ఎంటర్టైన్ అవుతారు. సినిమా బ్లాక్ బాస్టర్ లేకుండా హిట్ చించేదా పొడిచారని చెప్పను, ఎందుకంటే చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది అదే బాగుంది బట్ నాట్ అప్ టు ద మార్క్ అనే ఫీలింగ్ అయితే మీ అందరికి వస్తుంది. ఇప్పుడు అది కొత్త కాన్సెప్టు టిల్లు వన్ అనేది, అప్పుడు అలా ఉంది. ఈ టిల్లు టూ అనేది బాహుబలి టూ లాంటిది అనమాట. బాహుబలి టూ సారీ టిల్లు వన్ కంటే టిల్లు టూ బాగుంది, అంటే టిల్లు వన్ బాహుబలి వన్ లాంటిది, బాహుబలి టూ లాంటిది టిల్లు టూ అనమాట. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి, డైరెక్టర్ మల్లిక్రామ్ గారు. మల్లిక్రామ్ డైరెక్టర్ చేంజ్ అయ్యారు, అదే చెప్తున్నాను. డైరెక్టర్ చేంజ్ అయ్యారు, డైరెక్షన్ చాలా బాగుందని చెప్తున్నాను. అలాంటి టిల్లు వన్ డైరెక్టర్ బాగాలేదని కాదు, టిల్లు వన్ బాహుబలి వన్ లాంటిది, టిల్లు టూ అనేది బాహుబలి టూ లాంటిది. ఇద్దరు డైరెక్టర్ రెండిట్లో అంటే రెండు బాగున్నాయి, రెండు బాగున్నాయి. ఈ సినిమా హిట్ సినిమా. ఈ సినిమాతో సిద్ధు జోనలగడ్డ గారు ఈ సినిమాకి స్టోరీ రాశారు. స్టోరీ అలాగే స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ బాగా రాశారు, చాలా బాగుంది. నెక్స్ట్ రొమాన్స్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సిద్ధు జోనలగడ్డ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టారు. రాధిక ఎంట్రీ బాగుంది. సిద్ధు జోనలగడ్డ గారు సారీ నాగవంశీ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అనమాట. నాగవంశీ గారు ఈ సినిమా టిల్లు వన్ టిల్లు టూ టిల్లు త్రీ కాకుండా ఇంకా నెక్స్ట్ ఇన్ఫినిటీ ఎన్నైనా సినిమాలు తీయొచ్చు ఇదే కాన్సెప్ట్తో, చాలా బాగుంది. నెక్స్ట్ ఈ సినిమాని బాలీవుడ్లో కూడా తీయండి, బాలీవుడ్లో తీస్తే చాలా బాగా డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఈ మదరు ఫాదర్ కాన్సెప్టు, ఈ థ్రిల్లర్, ఈ మొత్తం కాన్సెప్ట్ ఈ సినిమా హిట్ అయిద్ది, సినిమా హిట్ అయిద్ది అందుకోసం హిందీలో కూడా హిట్ అవుతుందని చెప్పి హిందీలో తీయమని నేను నాగవంశీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలే లాభాలు, డబ్బులు పోసేసుకుంటారు. ఈ వారము గార్జిలా వర్సెస్ సిఎఫ్స్ అనే ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు లాభాలే లాభాలు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. ఫుల్ బట్టలు చింపేసుకోవాల్సిన కామెడీ, ప్రతి లైన్ ఇప్పుడు జాతి రత్నాలు స్టైల్లో ప్రతి లైన్ హిలేరియస్గా ఉంది, చాలా రిలేటబుల్గా ఉంది. అంటే ఒక హైదరాబాద్లో ఒక అమీర్పేటలో మాట్లాడే ఒక అబ్బాయి ఎట్లా మాట్లాడతాడు, తార్నక్కలో ఒక అమ్మాయి, అదే థాట్స్ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే చాలా కామన్ రెఫరెన్సెస్ ఉంటాయి కదా, ఒక స్విగ్గీ మన రిలేషన్షిప్ని స్విగ్గీతో కంపేర్ చేయడం, లేకపోతే ఒక క్యాబ్ డెలివరీ ఒక క్యాబ్ని తెరపించుకోవడం వాటితో, అలా చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఉన్నాయి కానీ నాకు కామెడీ మధ్యలో సాంగ్స్ పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. ఓవరాల్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ అండి. ఓకే కానీ ఐ గెస్ అంటే ఏమట్లా అన్కంఫర్టబుల్గా అట్లా ఏం అనిపించలేదు, మనం చుట్టూ కూర్చుంటే అట్లా ఏం అనిపించలేదు. షార్ట్ అండ్ స్వీట్గా ఉంది రొమాన్స్. అంటే 1కి 2కి సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా? దాని మీద బిల్డ్ చేశారు, అంటే ఇప్పుడు రాధిక క్యారెక్టర్ మీద బిల్డ్ చేశారు. ఇన్ఫాక్ట్ రాధికాది కూడా సర్ప్రైజ్ విజిట్ ఎంట్రీ ఉంటుంది. సో ఐ వుడ్ సే బెటర్ దాన్ ద ఒరిజినల్. యా అంటే ఈ మూవీలో ఎవరి క్యారెక్టర్ బాగా అనిపించింది ఎక్సెప్ట్ హీరో హీరోయిన్? వాళ్ళిద్దరే మనకు ఉంటారండి, ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ అది ఉంటుంది కానీ సిద్ధు జస్ట్ డామినేట్స్, హీ రూల్స్ ద మూవీ అంతే. యా